అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కొండాపూర్ మైహోం మంగళ దగ్గర ఉన్నాము. మన మైహోం మంగళ పక్కన ఇక్కడ శిల్పా వ్యాల్యూ అని చెప్పేసి ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ అనేది సేల్ కొన్ని ఈ ఏరియాలో మనకి 2 BHK 3 BHK అనేది చాలా ఆల్మోస్ట్ మనకు 2 మంత్స్ 4 మంత్స్ బిఫోర్ పెట్టాము. ఇప్పటికీ కొన్ని అవైలబుల్ ఉన్నాయండి, కొన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది స్టేర్ కేసు, ఇది లిఫ్ట్ అండి. మనకి ఇది వచ్చేసి 5600 ఫర్ SFT నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మీరు ఈ ప్రైజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి, ఎందుకంటే చాలా కొంతమంది ఫోన్ చేసి సార్ ముందుగానే బడ్జెట్ చెప్పండి సార్, దానికి మేము బడ్జెట్లో ఉంటే మేము వీడియోస్ చూస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఇది అందరికీ యూజ్ అవుతుందని. ఓకే, మీకు పూర్తిగా ముందు డీటెయిల్స్ తెలిస్తే మీరు దానికి ఆ బడ్జెట్లో ఉంటేనే మీరు వీడియోస్ చూస్తారు, మీకు టైం వేస్ట్గా ఉండకుండా ఉంటుందని చెప్పేసి నేను ముందుగానే మెన్షన్ చేస్తాను. ఇవి వచ్చేసి మనకి 1155 SFT ఈస్టు, 1182 SFT వేసిన నార్త్ అండి. ఓకే, దీంట్లో మనకి 2 అవైలబుల్ ఉన్నాయి. ఏ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి అనేది మీకు ఈస్ట్ నార్త్ అనేది మీకు పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే మెన్షన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా, ఇది సిట్టింగ్ ఏరియా అండి. ఓకే, మీకు ఇది వచ్చేసి డైనింగ్ వస్తుంది, ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ డైనింగ్ వస్తుంది. అది మీకు కిచెన్, ఓపెన్ కిచెన్ వచ్చింది, అది వాష్ ఏరియా. మనకి ఇది ఒక బెడ్రూము, దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూము, దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే చూడండి, ఇప్పుడు ప్రాపర్టీ విషయానికి క్లియర్గా పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్మోస్ట్ బడ్జెట్ ముందే చెప్పాను కాబట్టి మీరు ఇప్పుడు యూడీ అనేది చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ విండో అనేది ఎంటర్ గాంగా ఎంట్రన్స్ గాంగానే మనకి రైట్ సైడ్లో ఇచ్చారు. ఇదంతా మీకు ఆల్రెడీ సిట్టింగ్ ఏరియా ఇది మెన్షన్ చేశా. ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఓపెన్ కిచెను చూడండి, ఇది ఓపెన్ కిచెన్. ఇది వాష్ ఏరియా అండి, ఇది వాష్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి మనకి కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడవచ్చు. ఇది కామన్ బాత్రూమ్, బాత్రూమ్ అది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించింది చూడవచ్చు. మీరు బెడ్రూము ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఒక విండో ఇచ్చారు, మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు. గమనించండి మనకి విండోస్ కూడా మీకు గ్రానైట్ అనేది వాడారు వీళ్ళు, ఎందుకంటే చాలామంది మీకు ఈ గ్రానైట్ అనేది ఎవరు యూజ్ చేయరు పిల్లలు, మీకు వీళ్ళు గ్రానైట్ కూడా యూజ్ చేశారు ప్రతి ఒక్క విండోకి. ఓకే చూడవచ్చు, మనకి ఇది ఎస్బీఐ బ్యాంక్ అప్రూవల్ కూడా ఉందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలామంది ఎస్బీఐ బ్యాంక్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు, దీనికి ఎస్బీఐ బ్యాంక్ అప్రూవల్ అనేది ఉంది. రేర్గా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళది చాలా కండిషన్స్ ఉంటాయి డాక్యుమెంట్ వైజ్గా, అన్ని రిస్క్ కాబట్టి చాలామంది పిల్లర్స్ అలా ఎస్బీఐ అప్రూవల్ తీసుకోరు. ఈ ప్రాజెక్ట్కి అయితే ఎస్బీఐ అప్రూవల్ ఉంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు, మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది అండి ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకి అప్రూవల్ ప్రాజెక్టు, G+2 బిల్డింగు. ఈస్ట్ ఫ్లోర్కి వచ్చి 2 ఫ్లాట్స్ ఉంటాయి, ఒకటి ఈస్ట్ ఒకటి నార్త్ అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1st ఫ్లోర్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1155 SFT 1st ఫ్లోర్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి.
నార్త్ ఫేసింగ్ వచ్చేసి మీకు 1182 SFT ఉంటుంది, మీకు అది వచ్చేసి 1182 SFT. మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఒకటి అవైలబుల్ ఉంది, ఫిఫ్త్ ఫ్లోర్ ఒకటి అవైలబుల్ ఉంది. ఓకే, ఫోర్త్ ఫ్లోర్ ఒకటి, ఫిఫ్త్ ఫ్లోర్ ఒకటి అవైలబుల్ ఉంది. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి అది ఆల్రెడీ పర్చేజ్ చేసుకున్న ఇన్వెస్టర్ ప్లాట్ అండి, గమనించండి. ఫోర్త్ ఫ్లోరు ఆల్రెడీ ఇన్వెస్టర్ ప్లాట్, అది ఆల్రెడీ పర్చేజ్ చేసుకుని ఆయన ఆల్రెడీ SBI లోన్ తీసుకొని ఇప్పుడు లోన్ కూడా EMI కడుతుండు, అతను ఇప్పుడు అమ్మాలనుకుంటుండు. 3BHK ఫ్లాట్ అనేది తీసుకోవడానికి ఆయన దాన్ని ఇప్పుడు సేల్ చేస్తున్నాడు, ఇది గమనించండి. అది ఆల్రెడీ 45 lakhs, SBI లోన్ అనేది ఆల్రెడీ లోన్ రన్నింగ్లో ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రాపర్టీ తీసుకుంటే ఆ లోన్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, మీరు ఎడుగుడు లోన్కి లోన్ మీద తీసుకుంటారు కాబట్టి లోన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ 1150 SFT, నార్త్ ఫేసింగ్ 1182 SFT. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 4th, 5th, 4th, 5th అవైలబుల్ ఉన్నాయి. నార్త్ వచ్చేసి 4th, 5th అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఇది గమనించండి. ఫర్ SFT వచ్చేసి 5600 చెప్తున్నారు. ఓకే, ఈ ఈస్ట్ ఫేసింగ్ 4th, 5th కానీ నార్త్లో 5th ఫ్లోర్ ఇది 5600 ఫర్ SFT. 4 lakhs 50,000 ఎమినిటీస్ అనేది చెప్తున్నారు. మనకి ఏదైతే నార్త్ ఫేసింగ్లో 5th, 4th ఫ్లోర్లో ఉందో ఇన్వెస్టర్ ఫ్లాట్ అన్నాను మీకు, అదైతే 5500 ఫర్ SFT నెగోషియేషను, 4 lakhs ఎమినిటీస్ చెప్తున్నాడు. ఓకే, ఇది గమనించండి. నార్త్ ఫ్లేసింగ్లో 4th ఫ్లోర్లో 1182 SFT మీకు 5400-300 కూడా నేను ఫైనల్ చేపిస్తాను. ఓకే, మ్యాక్సిమం అంటే షార్ట్ పీరియడ్లో మీరు క్లోజ్ చేసుకుంటే 5400-300 దాకా రావచ్చు, నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీకు బెటర్ దెన్గా ప్రాపర్టీ ఇప్పించడానికే నేను ట్రై చేస్తాను, ఇది గమనించండి. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మీరు, మనం ఆల్రెడీ బిఫోర్ అన్ని కొన్ని వీడియోస్లు అనేది మెన్షన్ చేస్తున్నాము. ఈ ఆల్ గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఎక్కడ ఏ ఏరియాలో ఏ కమ్యూనిటీలు కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను అక్కడ ఇప్పిస్తాను. మన దగ్గర అన్ని ఇన్వెస్టర్ ప్లాట్సే ఉంటాయి, ల్యాండ్ షేర్ కావచ్చు, ఇన్వెస్టర్ ప్లాట్సే ఉంటాయి మన దగ్గర. మీకు హైదరాబాద్లో ఆల్మోస్ట్ మనకి గచ్చిపల్లి నుంచి కొకట్పల్లి ORR ఈ సరౌండింగ్లో ప్రజెంటు హైప్లో ఉన్న ఈ ఏరియాలో ఏ కమ్యూనిటీలో కావాలన్న, కోకాపేట కావచ్చు, మీకు లెట్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ కానీ హై రేంజ్ అపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడ ఓపెన్ ఫ్లాట్తో సహా మీకు ఏ ఏరియాలో కావాలన్నా కానీ నేను ఇప్పిస్తాను. ఎందుకంటే నేను మీకు సజెషన్ ఇచ్చేదానికన్నా మీరు ఏరియా సెలెక్ట్ చేసుకొని పలానా కమ్యూనిటీలో మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే మీకు 99% మీకు అక్కడ అనేది ఫ్లాట్ అనేది నేను ఇప్పిస్తాను. మీకు బెస్ట్ ప్రైజ్కి ఇప్పిస్తాను, మీకు ఆ ప్రైజు ఓకే కంఫర్టబుల్ ప్రైజ్ బెస్ట్ అని అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు. నేను చెప్పడం కన్నా మీరు ఏరియా సెలెక్ట్ చేసుకోండి, ఏ ఏరియాలో అనుకుంటున్నారు, హైటెక్ సిటీయా, కొకట్పల్లె లేదా నానకరంగూడన కోకాపేట నార్సింగ లేదంటే ఎల్బీ నగర్ సైడ్ అటు సైడ్ చూస్తున్నారా, కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది. దాని గురించే నీకు మీకు వీడియోలో అనేది అది ఆ మెసేజ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం అవటానికి. మీకు ఏ కమ్యూనిటీలో కావాలన్నా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే చాలా మోర్ దెన్ ప్రాపర్టీస్ వీడియో షూట్ చేయడానికి మనకి టైం సరిపోవట్లేదు, ఇది గమనించండి. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.